హలో ఫ్రెండ్స్, ఘని. నేనైతే ఈ మూవీ టైటిల్ చూసాం, మూవీ డైరెక్టర్ని చూసాం, మూవీ ప్రొడ్యూసర్ని చూసాం. నేనైతే అలా వెళ్ళిన రీజన్ రెండే, మొట్టమొదటిది తమన్ అండ్ వరుణ్. వీళ్ళిద్దరి కోసమే మూవీ వెళ్ళా, ఎందుకంటే వరుణ్ తేజ్ అప్పటికే మనల్ని డిసప్పాయింట్ చేయడు అనేటటువంటి ఉద్దేశంతో నేను మూవీకి వెళ్ళా. ఇదంతా వద్దు, మూవీ చూడాలా వద్దా థియేటర్లో అంటే వద్దు, ఓటీటీలో అంటే ఆహాలో ఇంకో నాలుగు స్ట్రీమ్ అయితే చూసేయండి. అండ్ మూవీ ఎందుకు నాకు నచ్చలేదు అనేటటువంటి పాయింట్స్ కానీ మాట్లాడుకున్నట్టయితే, మూవీ ఎంచుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది బాక్సింగ్కి సంబంధించింది. బాక్సింగ్ అంటే నేనేదో కొత్తది చూపిస్తారు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఏం లేదు, ఒక ఫాదర్ని యాడ్ చేశారు, ఒక మదర్ని యాడ్ చేశారు, అండ్ వాడు కొండేటటువంటి కళ, ఆ కళ వాడికి ఎందుకు ఉంది? దీన్ని అంతా చెడగొట్టడానికి ఒక విలన్ కావాలి, ఆ విలనే మన జగపతి బాబు, అతను ఎందుకున్నాడు? ఇదంతా లాఫ్ 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 వెళ్ళిపోయింది. అండ్ మాట్లాడుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి. తన యాక్టింగ్ రోజు రోజుకి కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఈ మూవీలో నాకు అంతలా అనిపించలేదు. అండ్ మూవీలో అతను అనిపించలేదు నాకు, మెయిన్ హీరో ఉపేంద్ర అనిపించింది అనమాట. దాదాపు 70% మన వరుణ్ ఉంటే 30% మన ఉపేంద్ర ఉన్నాడు. కానీ వరుణ్ ఉన్నంత సేపుడు కన్నా నాకు ఉపేంద్ర ఉన్నప్పుడే మూవీ అయితే సూపర్ నచ్చింది భయ్యా. అతను ఉన్నప్పుడే బాగుంది అనిపించింది, అంటే అతను పద్దాక లేడు మళ్ళా మూవీలో జస్ట్ ఒక పావుగంట కనపడతాడు, అతను ఉన్నంతసేపు సినిమా చాలా బాగుంది. ఇక మనం డివైడ్ చేసి మాట్లాడాలంటే మూవీ ఒక 100% ఉందనుకోండి, అందులో జస్ట్ 25% మాత్రమే బాగుంది. ఆ 25%లో కూడా ఉపేంద్రది 20% బాగుంటే వరుణ్ది 5% బాగుంది అని చెప్పొచ్చు అనమాట. నేనేమి ఉపేంద్ర డబ్బా కొట్టట్లేదు, తనకు రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది బాగుంది అనమాట. అండ్ తమన్ ఇచ్చి పడేసిండు, ఏ మూవీకి ఎలా ఇవ్వాలి అనేది మన తమన్ మర్చిపోయాడు అనమాట. చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది నాకు సంబంధం లేదు, మూవీ స్టోరీ ఎట్టైనా ఉండని, నేను ఇవ్వాల్సింది మ్యాక్సిమం ఇచ్చి పడేస్తా అన్నట్టు ఇచ్చి పడేశాడు మన తమన్. మామూలు కొట్టలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్లో ఉందో మూవీ స్టోరీ అనేది అంత తగ్గిపోయింది. అండ్ మూవీ చాలా అంటే చాలా ల్యాగ్ ఉంది, చాలామంది సినిమా అయిపోయేటప్పటికి నిద్ర కూడా పోయారు, ఇంకొంతమంది ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకంటే అర్థం చేసుకోండి మూవీ యొక్క మాన్యం జనాల మీద ఏ విధంగా ఉందో. అండ్ అల్లు అరవింద్ గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు అతని అనేవి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి, ఇది కూడా ఫ్లాప్ లిస్ట్లో వచ్చే చేరిపోయింది. వరుణ్ తేజ్ కెరియర్లో వరస్ట్ మూవీ ఘనీగా ఉండబోతోంది, అండ్ మన అల్లు అరవింద్ కెరియర్లో కూడా అది ఉండబోతుంది అనమాట. అండ్ మేము ఆగలేం బో, మేము మెగా ఫ్యామిలీ అంటే పరిచొచ్చే వాళ్ళం, మాకు వరుణ్ తేజ్ అంటే ఇష్టం, మేము ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఏది మీరు ముందుగా వెళ్తానంటే. ఆ తర్వాత మీ ఇష్టం, మీ పైసలు మీ, నన్ను అడిగితే మొబైల్లో చూడటం బెటర్ అనేది నా ఒపీనియన్. ఏది ఆహాలో చూస్తే నేను వెళ్తాం బ్రో అంటే మీ డబ్బులు మీ బ్రో, నేనైతే ఆపను. కానీ వెళ్ళొచ్చిన తర్వాత కింద కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందో, నేను చెప్పినట్టు ఉందా లేకుంటే నేను చెప్పిన దానికన్నా బాగుందా అనేది కామెంట్ చేసే బాధ్యత మీది. ఇంకా అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, అండ్ మూవీ రివ్యూస్ అయినా, మూవీ అప్డేట్స్ అయినా, మూవీ స్టోరీస్ అయినా, ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్.